నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. ఈ జూలై మంత్లో 2 బ్యాచెస్ని తీసుకోబోతున్నారు 21 డేస్ క్లాసెస్కి సంబంధించి. సో లాస్ట్ టైం 21 డేస్ ప్రాసెస్ అనేది నాకు తెలుసు, మరి ఈ 21 డేస్ ప్రాసెస్ అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ కాన్సెప్ట్ పైన అసలు తీసుకొని 21 డేస్ మెడిటేషన్ క్లాసెస్ని నిర్వహించబోతున్నారు, ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఉషా గారు, నార్మల్గా ఏంటంటే మనకి ఈ 21 డే క్లాసెస్లో ప్రతి కాన్సెప్ట్స్ అండి, ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అవి తెలుసుకుంటూ ఉన్నాం, అండ్ లాస్ట్ బ్యాచ్లో కూడా చాలా వరకు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ అయితే కావాలో, రైట్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే మనకు ఉంటుందో అవన్నీ కూడా ప్రాక్టీస్లో పెట్టగలుగుతాం. సో ఖచ్చితంగా పాజిటివ్గానే మన లైఫ్ ఉండే విధంగా మనమే డిజైన్ చేసుకోవచ్చు. సో లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్స్ ఉంటాయండి, అండ్ అదేవిధంగా ఎన్ఎల్పి టెక్నిక్స్. ఎన్ఎల్పి ఎందుకంటే మనకు చాలా వరకు ఎన్నో ఇమోషన్స్ ఉంటాయి కదా, సో ఆ ఇమోషన్స్ని పాయింట్అవుట్ చేస్తూ అంటే వాటి ట్రిగ్గర్స్ ఏంటి అనేది తెలుసుకొని ఎలా ముందుకెళ్ళాలి, మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మెడిటేషన్ కొంతమంది చాలా అంటే లైక్ 1 ఇయర్ నుంచి చేస్తున్నాము, 6 మంత్స్ నుంచి చేస్తున్నాము అని చెప్తూ ఉంటారు, బట్ స్టిల్ అవ్వట్లేదు, మేనిఫెస్ట్ అవ్వట్లేదు అంటూ ఉంటారు. ఎందుకు అంటే మనకు ఆలోచన రహిత స్థితి రానప్పుడండి, మనం ఏదైనా మేనిఫెస్ట్ చేసినప్పుడు మన రియాలిటీగా మారదు మన లైఫ్లో. సో ఎలా చేయాలి ఆ టెక్నిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మెడిటేషన్లో, ఏ టెక్నిక్ యూజ్ చేస్తే మనం తొందరగా డీప్ స్టేట్లోకి, ఆల్ఫా స్టేట్ కానీ థీటా స్టేట్ కానీ ఎలా వెళ్ళగలుగుతాము అనే టెక్నిక్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలా వరకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఉషా గారు, లాస్ట్ బ్యాచ్లో వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ అన్నప్పుడు మనము వాళ్ళు అడగడం జరిగింది అనమాట, అంటే మేడం మార్నింగ్ క్లాసెస్ తీసుకుంటున్నారు, యోగ నిద్ర కూడా ఇంక్లూడ్ చేస్తారా అని చెప్పేసి. అంటే యోగ నిద్ర అంటే ఒట్టి నైట్ టైంలోనే చేయాలి అని అనుకుంటున్నారు, బికాస్ మనం యోగ నిద్ర క్లాసెస్ కూడా జరిగాయి కదా 21 డేస్. సో అలా అడిగారు, బట్ యోగ నిద్ర మనం ఎప్పుడన్నా చేయొచ్చు అండి, డే టైంలో కూడా చేయొచ్చు, మార్నింగ్ కూడా చేయొచ్చు. సో మనకి మనం రిలాక్స్ అయ్యి మన హయ్యర్ సెల్ఫ్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, మనం పూర్తిగా రిలాక్స్ అయినప్పుడు మాత్రమే ఏదైనా మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నది మనం విజువలైజ్ చేయడం జరుగుతుంది. ఎస్, సో ఎప్పుడైనా చేయొచ్చు యోగ నిద్ర. సో ఆ కాన్సెప్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా చక్ర బ్యాలెన్సింగ్, ఉషా గారు, మనం చక్ర సిస్టంలో కూడా మనం ఎల్సీఎం అనేది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, బికాస్ మనం ఎల్సీఎం ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్లో మాత్రమే చూసాం కదా. ఎస్, అంటే మనం చక్రాస్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాలి. ఎలా అంటే అసలు చక్రాస్ అనేది ఎలా లొకేట్ అయి ఉంటాయి, ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి అనేది తెలుసుకోవాలి, అండ్ దాని కలర్ ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ చక్రాకి ఒక కలర్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో అదేవిధంగా దానికి సీడ్ మంత్ర చాంటింగ్ అనేది కూడా ఉంటుంది. సో అది బ్యాలెన్సింగ్ చేసుకునే ప్రాసెస్లో మనం అది చాంట్ చేయాల్సి వస్తుంది అనమాట, కొన్ని సీడ్ మంత్రాస్ ఉన్నాయి, ఓకే, సో అది చేయాలి. సో దిస్ ఈజ్ ఎల్సీఎం అనమాట, సో ఇది మనం ఫాలో అవుతాం. అండ్ అదేవిధంగా మనం రేడియోలో ఒక మ్యూజిక్ వినాలన్నా కూడా మనకు కావాల్సింది, ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ చేసినప్పుడు మాత్రమే అది వినగలుగుతాం, అవునా? సో ఈ చక్రాస్కి కూడా ఫ్రీక్వెన్సీ అంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంది. సో దేనికి ఏ ఫ్రీక్వెన్సీ, మనం ఎలా మెడిటేట్ చేయాలి, ఏ మ్యూజిక్ పెట్టుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా ముద్రాస్, ఉషా గారు, ఏ ముద్రతో మనం ఆ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ సెషన్లో ఉషా గారు వండర్ఫుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే డ్రీమ్స్ గురించి. ఓకే. చాలా వరకు అసలు డ్రీమ్స్ ఎందుకు వస్తాయి, ఈ డ్రీమ్కి ఇలా వచ్చిందంటే ఏంటి అర్థం అనేది చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో ఈ డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఈ క్లాసెస్లో. సో అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఏ విధంగా మనం ఫీడింగ్ ఇస్తామో త్రూ మన సెన్సెస్, మన కళ్ళ ద్వారా, మన చెవుల ద్వారా, మన మాటల ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామో సబ్కాన్షియస్ మైండ్కి ఆ విధంగా ఆ డ్రీమ్స్ ఉంటాయి. సో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి ఉషా గారు థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇది కనుక ఖచ్చితంగా ఫాలో అయితే డెఫినెట్గా మన లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. చాలామంది చక్రాస్ యాక్టివేషన్ గురించి అడుగుతూ ఉంటారు ఎక్కువగా, అంటే ఏ విధంగా అంటే బ్లాకేజ్ అనేది ఏర్పడింది, బట్ అది దేనివల్ల, మేము ఏ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలని తెలియట్లేదు, క్లారిటీ లేదు అంటూ ఉంటారు. సో ఈ మెడిటేషన్ క్లాస్లో కూడా చక్రాస్కి సంబంధించి మనం ఎలాగో తీసుకోబోతున్నాం కాబట్టి అలా డౌట్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు. ఎస్ ఉషా గారు, ఖచ్చితంగా, బికాస్ మనము మధ్యలో క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ కూడా పెడుతూ ఉంటాం. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళ క్వశ్చన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఎలా చేయాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్. ఉషా గారు, థ్యాంక్ యూ సో మచ్ అర్చన మేడం. సో చాలామంది ఇలా మెడిటేషన్ అనే టూల్ని హెల్ప్ అవుతుంది మనకి డిప్రెషన్లో ఉన్నప్పుడు కానివ్వండి, మనం డౌన్ఫాల్ అయినప్పుడు కానివ్వండి, అదే పదంగా ఒక 21 డేస్ మెడిటేషన్లో ఉంటే పాజిటివ్ ఆలోచనలు అండ్ సోర్స్ని క్రియేట్ చేసుకోవచ్చని చాలామందికి తెలీదు. బట్ ఎవరైతే మన ఎపిసోడ్స్ ఫాలో అవుతూ ఉంటారో ఈ 21 డేస్ చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అసలు ఏ విధంగా ఉండబోతుంది, 3rd and 10th 2 సెషన్లు అన్నారు కాబట్టి టైమింగ్స్ అండ్ ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు?
మనకు 2 బ్యాచెస్ ఉన్నాయి ఉషా గారు, మార్నింగ్ నైట్ ఉంటుంది అండ్ ఒక బ్యాచ్ 3rd స్టార్ట్ అవుతుంది, ఒక బ్యాచ్ ఏమో 10th స్టార్ట్ అవుతుంది. అంటే యూజువల్గా నైట్ ఉండే బ్యాచ్ ఏంటంటే 9 to 10 ఉంది, మార్నింగ్ ఏమో 5 to 6. ఎవరికి ఏది అవైలబుల్గా ఉంటే అది ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో ఏంటి అంటే ఉషా గారు, మనకి చాలా వరకు నెగిటివ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎలా మనం రిమూవ్ చేసుకోవాలి అండ్ గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ కూడా ఉంటుంది. మనం నెగిటివ్ నుంచి పాజిటివ్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ థ్యాంక్ఫుల్నెస్ గ్రేట్ఫుల్నెస్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడు గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడం అలాంటివి. అండ్ అద్భుతంగా అండి మనము ఆల్రెడీ అంటే లైక్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కానివ్వండి, ఎన్ఎల్పి టెక్నిక్స్ కానివ్వండి, మెడిటేషన్ టెక్నిక్స్ కూడా ఉషా గారు, మన థాట్లెస్ స్టేట్ ఎప్పుడైతే ఆలోచన లేని స్థితి మనకు వస్తుందో అప్పుడు ఏది విజువలైజ్ చేసినా ఏ అఫర్మేషన్ చేసినా కూడా ఖచ్చితంగా అది లైఫ్లో మేనిఫెస్ట్ అవుతుంది. సో ఆ టెక్నిక్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరైనా సరే 2 బ్యాచెస్ అయితే ఈ మంత్లో తీసుకోబోతున్నారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ 21 డేస్ మెడిటేషన్ క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.